శివాజీ పాల నుంచి మాట్లాడుతున్నానండి. మనం మన డైస్తోని గణిత భావనలో 1-2 తరగతికి ఎట్లా నేర్పచ్చామని తెలుసుకున్నాము. అయితే పిల్లలందరి దగ్గర కూడా డైస్ ఉండడం అన్నది సాధ్యం కాదు, కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా పాత కార్టు ముక్కలను ఉపయోగించి అవే గణిత భావనలో 1-2 తరగతికి ఎట్లా బోధించాలి ఇవాళ మనం తెలుసుకుందాము. నేను ఇక్కడ తీసుకునేది ఒక పాత గ్రీటింగ్ కార్డులు కానీ లేకపోతే ఇన్విటేషన్ కార్డులు కానీ తీసుకున్నాము. అవి తీసుకొని మనం చిన్న కార్డుల కింద కట్ చేసాము. ఇట్లాగే నేను కట్ చేసిన ముక్కలు ఇక్కడ ఉన్నాయి. దీంట్లో మనం 0 నుంచి 9 అంకెలు రాసుకోవాలి. ఈ 0 నుంచి 9 అంకెలను కూడాను మనం తయారు చేసి పెట్టుకోవాలి. మనము ఇప్పుడు 1 అంకెలు రాసుకోవాలంటే ముందు 1 అంకె తీసుకుంటాడు, 1 అంటాడు, 4 అంటాడు. తర్వాత 2 సంఖ్యల అంకెల్ని 2 ఉన్నవి తీసుకుంటే 14 2 అంకెలు పెట్టుకుని ఏమన్నా అంకెలు తీసుకొని 69. ఇట్లాగా అంకెల్ని గుర్తించడం, అంకెలు చదవడం అంటే 1ల స్థానాలు, 10ల స్థానాలు, ఇంకా కావాలంటే 100ల స్థానాలు, 1000ల స్థానాలు, అలాగా అంకెల్ని మార్చుకుంటూ స్థానాలని రకరకాల అంకెల్ని మనం రాసుకోవచ్చు. అంతేకాకుండా సింగిల్ అంకెలు అనుకోండి, ఈ 2 తీసుకుంటాము. తీసుకుంటే ఇందులో పెద్ద సంఖ్య ఏది, ఈ 2 తీసుకున్నాం, ఇందులో చిన్న సంఖ్య ఏది అంటే చిన్న పెద్ద సంఖ్యలు కూడా మనం రాసుకోవచ్చు. అదే సింగిల్ డిజిట్ కాబట్టి 2 డిజిట్ల అంకెలు తీసుకుంటాము. దీంట్లో కూడా చిన్న పెద్ద అన్నది గుర్తించుకోవచ్చు. చిన్న అంకెలు అనుకున్నాం అనుకోండి 68. అంతేకాకుండా ఎక్కువ తక్కువ సమానం ఇవి కూడా మనము చేసుకోవచ్చు. 79, 68 తక్కువ తక్కువ ఎక్కువ సమానం అన్నది కూడాను మనము ఈ అంకెలతోని ఎన్ని స్థానాల వరకైనా, చాలా స్థానాల వరకు, 1000 లక్షల స్థానాల వరకు కూడా ఈ అంకెలతో మనం చెయ్యొచ్చు. అంతేకాకుండా మనం అక్షరాలతో రాయడం 32, 98 అలాగే 100ల స్థానాలు 600 ఇలాగా ఇవన్నీ కూడా చెయ్యొచ్చు. అలాగే మనం ఇదివరకు తెలుసుకున్నట్టయితే నిలువు కూడుకులు 2+3 లేకపోతే 2+3 అడ్డు కూడుకులు, అట్లాగే కాకుండా మనం 2 సంఖ్యల కూడుకులు 82+93 అలాగే 100ల స్థానాల్లో కూడా నేను ఇట్లాగా ఈ అంకెలు ఉపయోగించి 0 నుంచి 1 కార్డులు ఉపయోగించి మనం కూడికలు రాయడం. అట్లాగే విస్తృత రూపంలో కూడా మనం రాసుకోవచ్చు 50+9 ఈ కార్డులు ప్రతి విద్యార్థి దగ్గర కూడా ఉంటే ఇంటికి మనం హోంవర్క్ ఇవ్వాల్సిన అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాక్సుల్లో ఎలాగైతే పెన్సిల్ రబ్బరు ఎట్లా ఉంటుందో పెన్సిల్ బాక్స్లోనూ ఈ రకమైన కార్డులు కూడా కంపల్సరీగా ప్రతి విద్యార్థి దగ్గర ఉన్నట్టయితే ఈరోజు కూడికలు చేసుకోరండి అంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు సొంతంగా ఈ కార్డులు ఉపయోగించి అంకెలు చేసుకుంటున్నాం. ఈ విధంగా కూడా కూడికలు చేయవచ్చు. ఇలాగే ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా తయారు చేసుకోవచ్చు.